జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ హెచ్ఐవి సలహాదారు అయిన నిమ్మగడ్డ అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. చింతలపూడిలో ఎల్ఎస్సి 2012 నుంచి 2021 వరకు రన్ అయింది. అయితే ఈ కరోనా ఈ పరిస్థితుల వల్ల ఆపి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ మంత్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా అంటే ప్రజలు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే తీసుకునే అవకాశం. ఇచ్చేవి బాధితులకి వికలాంగు పెన్షన్, విడువు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు కదా ప్రభుత్వం, అట్లాగే వీళ్ళకు కూడా ఏమన్నా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా 2500 వీళ్ళకి కూడా ఇస్తారు. ఎందుకంటే అది మరి శారీరకంగా వీళ్ళు పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒక్కోసారి నీరసం అయిపోతారు. అంటే బెడ్ రీడర్ అంటాం, అంటే మంచం మీద ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో మరి వీళ్ళు శారీరక శ్రమ చేసి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ సమయంలో వీళ్ళకి అందిస్తారు. ఎందుకంటే ఆహారం కోసం అందిస్తున్నారు, భవిష్యత్తులో వాళ్ళు ఒకవేళ రాలేని పరిస్థితిలో వాళ్ళు అటెండర్ మరి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి వీటికి ఉంటాయి కాబట్టి 2500 వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఈ బాధితులు నివారణ చర్యలు బాధితులు ఎలా తీసుకున్నారు, మీరు ఎలాగ అడ్వైజ్ చేస్తున్నారు వాళ్ళకి? అంటే వాస్తవానికి ప్రివెన్షన్ ఈజ్ మోర్ దెన్ క్యూర్ అనే పదం మనం వాడుతూ ఉన్నాం. ఆ నివారణలో భాగంగా మనం ప్రజలకి పూర్తి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ యాంటీ రిట్రోవరల్ థెరపీ వాడటం ఒకటి, గతంలో CD4 టెస్ట్ అని చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు వైరల్ లోడ్ అంట, వైరల్ లోడ్ సప్రెషన్ అంట. వైరల్ లోడ్ సప్రెషన్ అంటే వైరస్ శరీరంలో కనుక 200 కంటే తక్కువ ఉంటే ఒకవేళ ఇతను కండోమ్ వాడకపోయినా ఎదుటి వ్యక్తికి కలిసినప్పుడు ఆ టైప్ వ్యక్తికి రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది సైంటిఫిక్గా ఈ మధ్యకాలంలో ఆ వైరల్ లోడ్ని మనకి ఏలూరులో పెట్టారు. ఏలూరులో ERT మెయిన్ అంటే నోడల్ ERT అంటాం, అక్కడ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా వాళ్ళకి సరైనటువంటి రీతిలో గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ. దానివల్ల మనకి కొంత ప్రివలెన్స్ అంటే HIV వ్యాధి వేరే వాళ్ళకి సోకకుండా ఆపుతుంది. రీసెంట్గా పిల్లల కంటాకి టెర్ప్ అనే ఒక డ్రగ్ వచ్చింది. అది NGO తరపు నుంచి అతి తక్కువ ఖర్చుతో అంటే 450 రూపాయలు పే చేస్తే కనుక భవిష్యత్తులో పిల్లలు చక్కగా HIV రహితంగా పుట్టడానికి అవకాశం దొరుకుతుంది. వివక్ష చూపకుండా ఉండి మనం వాళ్ళని కనుక ఆదరించగలిగితే చక్కగా వాళ్ళ జీవితాలను వాళ్ళు మెరుగుపరచుకోవడానికి ఆత్మవిశ్వాసంతో వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు తీసుకున్న ఆహారము అలాగే మందులు కూడా చక్కగా పనిచేస్తాయి. దయచేసి వివక్ష భావజాలంతో వాళ్ళని దూరం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అంటువ్యాధి కానే కాదు. కాబట్టి ఆ రకమైనటువంటి భావజాలం నుంచి వాళ్ళకి చక్కని ధైర్యాన్ని ఇచ్చి కుటుంబ సభ్యులు వాళ్ళకి తోడ్పాటును అందిస్తే, సమాజం వాళ్ళకి తోడ్పాటును అందించి వాళ్ళని మనిషిని మనిషిగా గౌరవిస్తే గనక మన సమాజంలో ఏ ఒక్కళ్ళు కూడా బాధతో చనిపోవాల్సిన అవసరం లేదు. అశోక్ గారు HIV సలహాదారు, మరి ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఎయిడ్స్ మహమ్మారిని ఏ విధంగా నివారణ చేయాలి, ప్రభుత్వ పరంగా ఇచ్చే సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పారు కదా. HIV అనేది గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గుముఖం పట్టింది. మానసిక స్థైర్యంతో ఉండి సరైన మందులు వాడితే, తగు జాగ్రత్తలు తీసుకుంటే, వేరే వాళ్ళకి అంటకుండా ఉండాలంటే దాన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి HIV అనేది వాళ్ళ జబ్బు కాదు, జాగ్రత్తలు తీసుకుంటే మనిషి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మరి ఇంకొక వ్యక్తికి చేరకుండా ఉండాలంటే నివారణ చర్యలు అనేది తప్పనిసరిగా ప్రతి మనిషి తీసుకోవాలి.